పెళ్లి కాకుండా నేను తనకు పుట్టిన ఈ అభాగ్యుడి కన్న తండ్రి ఎవరో చెప్పలేదు. ఎన్నో అవమానాలను భరిస్తూ సముద్ర గర్భంలో అప్పటికి ఆయనకు కూడా అదే ఇది కదమ్మా.
మా స్త్రీ నిన్ను మీ అని జీవితంలో అడుగు పెట్టావు, బట్ కానీ అతని ముందే ఇద్దరు దేవుడి సమక్షంలో ఒకటి ఆ దేవుడే మేము ఏదైనా పక్కాన్ని తప్పు చేస్తాను హలో ఎవరు పట్ల నమ్మకు ద్రోహం చేయలేదు అని చేత పెద్ద మనసు చేసుకోవాలి. సురేష్ బాబు సర్వ అచ్చం అచ్చన్నదం అన్ని నేను క్యాబ్లు వచ్చేసి మీ అందరినీ అనుకోని నేను చెప్పేది ఒకటే న్యాయంగా అనవసరంగా నా భర్త నిష్కలంకుడు నిర్దోషి అండి, నాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరు? సరళ నా తోబుట్టు. ఏ పురాణాల్లో కానీ ఏ రాజ్యాంగాల్లో కానీ ఎక్కడ చదవని వినని తీర్పునిచ్చినూర్తి ఆకాశమంత ఎత్తి ఎదిగినని అవతారి కిషోర్ రసరంజని సమర్పించినటువంటి ఈ నాటకాన్ని తిలకించడానికి విచ్చేసినటువంటి రసజ్ఞులైనటువంటి ప్రేక్షకులకందరికీ నమస్కారం. రసరంజని ఒక ఆనవాయితీ పెట్టుకుంది 1993లో. రసరంజని నాటకాన్ని చూడడాని కోసం అని చెప్పని 100 మంది ప్రేక్షకుల కంటే ఎక్కువ ఉన్నట్టయితే రసరంజని ఖర్చులో కాఫీ తాగాలని. దాదాపు 1 సంవత్సరం తర్వాత ఇవాళ రసరంజని కాఫీ తాగించినటువంటి మీకు అందరికీ నమస్కారం. సుబ్రాయ శర్మ గారికి ఆ క్రెడిట్ దక్కుతుంది. వారి నాటకం ద్వారా మనందరం కూడా ఆనందించాం. మూడు కాఫీలు తాగుదాం.